చంద్రబాబుకు మద్దతుపై పవన్ దూకుడుకు బీజేపీ బ్రేక్ చంద్రబాబుకు మద్దతుగా ఏపీ ప్రభుత్వంపై జనసేనాని పవన్ కళ్యాణ్ చూపిస్తున్న దూకుడుకు బ్రేక్ పడింది ఢిల్లీ పెద్దలు ఆయన స్పీడ్కు బ్రేక్ లేచినట్లుగా సమాచారం చంద్రబాబు అరెస్టుతో ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోయాయి కొత్త లెక్కలు తెర మీదకు వచ్చాయి ఈ పరిణామాలు తమకు సానుభూతిగా మారి కలిసి వస్తాయని టీడీపీ అంచనా వేస్తోంది అయితే వైసీపీ దీనికి విరుద్ధంగా మాట్లాడుతోంది చంద్రబాబు అరెస్టుపై ప్రజల్లో స్పందన లేదని చెబుతోంది ఈ మొత్తం పైన బీజేపీ మౌనంగా ఉంది ఇదే సమయంలో ఏపీలో నెలకొన్న పరిస్థితులను అనుకూలంగా మలుచుకునేందుకు బీజేపీ కొత్త రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తోంది చంద్రబాబు అరెస్టుతో ఏపీ రాజకీయ సమీకరణాల్లో మార్పు కనిపిస్తోంది ఇప్పటివరకు టీడీపీ జనసేన బీజేపీ పొత్తు ఖాయమనే అభిప్రాయం సర్వత్రా వినిపించింది కొద్ది రోజుల క్రితం ఢిల్లీ పర్యటనలో టీడీపీ అధినేత చంద్రబాబు ఇదే రకమైన సంకేతాలు ఇచ్చారు చంద్రబాబు అరెస్టు వ్యవహారంలో ఇప్పటివరకు బీజేపీ నుంచి స్పందన లేదు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురం దీనిపై తొలితో మాట్లాడిన ఆ తర్వాత ఢిల్లీ పెద్దలు క్లాస్ పీకడంతో ఆమె సైలెంట్ అయినట్లుగా తెలుస్తోంది ప్రస్తుతం బీజేపీ స్పందన చూస్తుంటే భవిష్యత్తులో టీడీపీతో కొనసాగే అవకాశం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది ఏపీలో ఎదిగేందుకు ఇదే సరైన సమయంగా బీజేపీ ఆలోచన చేస్తున్నట్లుగా కనిపిస్తోంది దీనిలో భాగంగా చంద్రబాబుకు రిమాండ్ తర్వాత తన మద్దతు ప్రకటించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు మౌనంగా ఉంటున్నారు వరుస పరిణామాలపైన వేసు సూచ్య ధోరణితో కనిపిస్తున్నారు ఇదే సమయంలో కొత్త చర్చ మీదకు వచ్చింది చంద్రబాబు అరెస్టుపై బీజేపీ స్పందించకపోవడం పవన్ లో కారణంగా చెబుతున్నారు ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో జగన్ ను ఓడించేందుకు తమతో టీడీపీని కలుపుకు వెళ్లాలని భావించారు ఆ దిశగా ప్రయత్నాలు కూడా చేశారు కానీ ఇప్పటివరకు సానుకూలత రాకపోగా చంద్రబాబు అరెస్టు వేళ ఢిల్లీ మౌనం పవన్ కు చిక్కడం లేదు ఇదే సమయంలో చంద్రబాబు అరెస్టు వేళ రచ్చ చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు కొంత ఆలోచనలో పడినట్లుగా తెలుస్తోంది అవినీతి ఆరోపణలపై అరెస్టైన చంద్రబాబును ఏకపక్షంగా సమర్థిస్తే అది ఎన్డీఏ కూటమికి నష్టం చేస్తుందని కొందరు కమలం నేతలు పవన్ కళ్యాణ్ దూకుడుకు బ్రేకులు వేసినట్లుగా ప్రచారం సాగుతోంది చంద్రబాబు అరెస్టుతో టీడీపీలో పరిస్థితులు ఏపీలో రాజకీయంగా నెలకొన్న పరిణామాలను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ఇదే సరైన సమయంగా బీజేపీ నేతలు పవన్ కళ్యాణ్ వివరిస్తున్నట్లుగా తెలుస్తోంది ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని బీజేపీ జనసేన కూటమి బలోపేతానికి రెండు పార్టీలు ప్రయత్నించాలని సూచించినట్లుగా చెబుతున్నారు జనసేనకు పద్నాలుగు శాతం ఓటింగ్ ఉందని ఈ పరిస్థితుల్లో రెండు పార్టీల ఓటింగ్ శాతం పెరిగేందుకు అవకాశం ఉందని చెబుతున్నట్లుగా సమాచారం అయితే టీడీపీతో పొత్తు లేకపోతే వైసీపీకి మేలు జరిగే అవకాశం ఉందనేది పవన్ కళ్యాణ్ అంచనా అటు చంద్రబాబు పైన అవినీతి ఆరోపణలతో బీజేపీ నేతలు టీడీపీతో దతకట్టేందుకు సిద్ధంగా లేరని ఆ పార్టీ నేతలు అంచనా దీంతో ఇప్పుడు బీజేపీ తాజా ఆలోచనలతో పవన్ కళ్యాణ్ ఏం చేస్తారనేది రాజకీయంగా ఉత్కంఠ పెంచుతోంది